అప్పటి వరకు పిల్లలతో హాయిగా ఆడుకుంది. క్యాచ్ క్యాచ్ అంటూ బాల్ విసిరింది. వాళ్ళు విసిరిన బాల్ను పట్టుకుంది కూడా. కానీ ఆ బాలే ఆ పాపను చంపేస్తుంది అని అనుకోలేదు. ఆనందంగా క్రికెట్ ఆడుతూ ఆ బాల్ తగిలి చనిపోయింది ఒక చిన్నారి. నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అనుష్క క్రికెట్ ఆడుతూ ఆ బాల్ తగిలి అక్కడికక్కడే మరణించింది. స్కూల్లో లంచ్ తర్వాత 9వ తరగతికి పీఈటీ క్లాస్ నిర్వహించారు. దాంట్లో భాగంగా అనుష్క తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడింది. నిన్న సాయంత్రం క్రికెట్ ఆడుకుంటూ బాల్ తగిలి స్పృహ కోల్పోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. చేతికి అందొచ్చిన కూతురు, బడికి వెళ్లి రోజు ఆనందంగా తిరిగొచ్చే కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ చావుకు పాఠశాల యాజమాన్యం కారణమని ఆరోపించారు. నాకు 5 మంది కూతుర్లు, పాప 2 అమ్మాయి, 14 ఏళ్ళ వయసు. ఆయన పాప బాగా చూసుకుంటుంది. పాప మరణించేందుకు నేను చాలా బాధపడుతున్నాను. నాకు కొడుకులే అనుకున్నాను, కూతుర్లు 5 మంది కూతుర్లైనా కొడుకులు అనుకోని బతుకుతున్నాను. నాకు వంశం లేదు, వాళ్ళే వంశం, వాళ్ళే కూతురు, వాళ్ళే కొడుకులు అనుకుని బతికినాను. అటువంటిది కొద్దిగా కూతురు చనిపోయినాక నాకు బతుకు అనేది బాగా చేస్తుంది. ఈ ప్రభుత్వం మీరే ఆడుకోవాలి. పాప ఆడుకుంటూ పడిపోయిందని, అది చూసి హాస్పిటల్కు తరలించామని ప్రిన్సిపల్ చెప్పారు. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారని అన్నారు. 12వ తారీఖు మధ్యాహ్నము పీఈటీ పీరియడ్లో 9th ఇంగ్లీష్ మీడియంకు చెందినటువంటి కే అనుష్క అనే అమ్మాయి తోటి పిల్లలతో ఆడుతూ సడన్గా కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మేము వెళ్ళి పీడీ సార్, తర్వాత మేడమ్స్ అంతా వెళ్ళి అమ్మాయిని తట్టి లేపడం, నీళ్లు చల్లడం, సిపిఆర్ చేయడం జరిగింది. వెంటనే ఆటో పిలిపించి ఆటోలో పిహెచ్సి ట్యాబ్లెట్ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడ డాక్టర్లు పరిశీలించిన తర్వాత అమ్మాయికి స్ట్రోక్, అమ్మాయి లేదు, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమని చెప్పారు. మేము అప్పటికే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు పొలం నుండి రావడం జరిగింది. తర్వాత మేము స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఐ గారికి ఇవ్వడము